वाईएसआर तेलंगाना पार्टी आदिनेत्री वाईएस शर्मिलम्म गारु प्रजा आस्थानम लो भागंगा 28 10 2022 रोजना मन जगित्याल जिल्ला बादनकुर्त ब्रिज नुंडी आदिलाबाद उम्मडी जिल्ला निर्मल जिल्ला नुंडी मन जगित्याल जिल्लाकु रावडं जरुगुतुंदी। वैएसआर अभिमानुलु मरि वैएसआर टीपी कार्यकर्तलु नायकुलु अंदरू कूडा चलो बादनकुर्त अने प्रोग्राम 28 तारीख नाडु विजयवंतं चेयाल। 28 नाडु मन जिल्लाकु वस्तुन्नटुवंटि मन महानेत కూతురైనటువంటి వైఎస్ శర్మిలమ్మ గారిని ఘనంగా స్వాగతించి ఘనంగా స్వాగతం పలికి మన రాష్ట్ర మన జిల్లాకు ఆహ్వానించాలని వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా పేరు పేరున పిలుస్తున్నాం। కాబట్టి దయచేసి అందరూ కూడా వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ టీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున 28 తారీఖు నాడు ఈ నెల 28 తారీఖు నాడు శుక్రవారం రోజున వైఎస్ శర్మలమ్మ గారు 9:30 మన జగిత్యాల జిల్లాకు రాబోతున్నారు। కాబట్టి అందరూ పార్టీ శ్రేణులందరూ అక్కడ హాజరు కావాలని సవినయంగా కోరుతున్నాం। ఇప్పుడు డాక్టర్ నాగర్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి ఆ నాయకురాలు వైఎస్ శర్మలమ్మ గారు ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికి ఉమ్మడి జిల్లాలైనటువంటి రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర పూర్తయింది, అదేవిధంగా నల్గొండ జిల్లాలో పూర్తయింది, ఖమ్మం జిల్లాలో పూర్తయి, మహబూబ్ నగర్ జిల్లా కూడా పూర్తి చేసుకొని ఇప్పుడు నిర్మల్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతున్నటువంటి సందర్భంలో అక్టోబర్ 28వ తారీఖు నాడు బాదంకుర్తి యొక్క బ్రిడ్జ్ ద్వారా బ్రిడ్జ్ దాటుకొని మొట్టమొదటి అడుగు వచ్చేసి ఆ కోరుట్ల ప్రాంతంలో అడుగుపెట్టి ఆ పాదయాత్ర ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి। రెండోది ఏంటంటే ఈ పాదయాత్ర మొదటి విడతలో దాదాపు 8 రోజులు జగిత్యాల జిల్లాలో కొనసాగుతుంది। అందులో భాగంగా 3 బైరంగ సభలు ఉంటాయి, ఒకటి కోరుట్లలో ఒక బైరంగ సభ, జగిత్యాల ఒక బైరంగ సభ, అదే విధంగా మన ధర్మపురిలో ఒక బైరంగ సభ ఉంటుంది, అదే విధంగా ముత్యంపేటలో వచ్చేసి రైతులకు సంబంధించినటువంటి చక్కెర షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి రైతులతోని ఒక 2 గంటలు నిరసన దీక్షలో పాల్గొనడం జరుగుతుంది। అందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఏదైతే కొడిమేల జిల్లా కొడిమేల మండల్, అదేవిధంగా మల్యాల మండల్, అక్కడ వచ్చేసి కతలాపూర్ మండల్లో కూడా మాట ముచ్చట అనేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కూడా ఏ మహిళ చేపట్టని విధంగా గతంలో 3114 కిలోమీటర్లు పూర్తి చేసినటువంటి శర్మిలమ్మ గారు ఇప్పుడు ఈ యొక్క 1 సంవత్సర క్రితం ప్రారంభించినటువంటి పాదయాత్రలో దాదాపు ఇప్పుడు 2700 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఇప్పుడు పాదయాత్ర కొనసాగుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఈ 1 సంవత్సర కాలంలో దాదాపు నిరుద్యోగుల దీక్ష అనేటువంటి కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తేవడమే కాకుండా 35 దీక్షలు చేపట్టినటువంటి మహిళ ఈమె, అదేవిధంగా కరోనా పీరియడ్లో కూడా కోవిడ్తో చనిపోయినటువంటి కుటుంబాల్ని వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించినటువంటి మా మహిళ మా అధ్యక్షురాలు, అదేవిధంగా పాలమూరుకు పోయి పాలమూరు నీళ్ల యొక్క పోర్ అని చెప్పి పాలమూరు యొక్క నీటి కోసం కూడా పోరాటం చేసినటువంటి మహిళ, అదేవిధంగా ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగితే అవినీతి మీద పోరాటం చేయడమే కాకుండా ఢిల్లీ దాకా పోయి సిబిఐకి అదేవిధంగా ఈడీ కూడా కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి అని చెప్పి తెలియజేస్తూ ఇలా తెలంగాణ ప్రాంతంలో పూర్తిగా ఏదైతే ఉద్యమాల ద్వారా 1200 మంది బలిదానాల ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇలా కుటుంబ పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన,
పూర్తి అసమర్థ పాలన కొనసాగుతూ ఉంటే ఇయాల ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మా అధినేత్రి తీవ్రమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేక ఖండిస్తూ ఇయాల ప్రభుత్వం యొక్క గద్దె దించాలి రాబోయేటువంటి రోజుల్లో రాజన్న సంక్షేమ పరిపాలన తీసుకురావాలి అదే విధంగా స్వయం పరిపాలన స్వయం అభివృద్ధి తీసుకురావాలి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి అదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడాలి ఒక మంచి చక్కటి పరిపాలన దేవాలనేటువంటి ఉద్దేశంతోని ఇలా పాదయాత్ర కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఇలా ఈ యొక్క పాదయాత్రను మొదటి విడత ఇది జరిగితే రెండో విడతలో వచ్చేసి నవంబర్ లోపల కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో పెద్దపల్లి జిల్లాలో అదే విధంగా కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క మొదటి విడత పాదయాత్రకు సంబంధించి ప్రజలందరినీ కూడా మేము ప్రజలందరినీ కోరేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రాజశేఖర రెడ్డి గారు స్వర్ణయుగం తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అపూర్వ స్వాగతం పలికి మేడం శర్మిలమ్మ గారికి పూర్తిగా మద్దతు నైతిక మద్దతు ఇవ్వాలని చెప్పి మేము వైఎస్ఆర్టీపీ పక్షాన కోరుతూ అదేవిధంగా మా కార్యకర్తలందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈ 8 రోజులు పాదయాత్ర వెంబడి ఉండాలి పాదయాత్రను విజయవంతం చేసి మేడంకు ఒక నైతిక బలం ఇవ్వాలని చెప్పి మా కార్యకర్తలందరినీ కోరుతూ మరి మేడం యొక్క పాదయాత్ర విజయవంతం కావాలని చెప్పి కాంక్షిస్తూ ముగిస్తా ఉన్నాను.